నరేంద్ర బాబు గారు, నా ఒక్కగానొక్క కూతురు మాలతిని ప్రేమించానని, పెళ్ళాడతానని నమ్మించి దాని శీలంతో చెలగాటమాడమ్మా. ఆ తర్వాత అబ్బాయి గారికి పెళ్లినిచ్చేమైందని తెలిసి మా మాలతి అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళి తన కన్యాం చేయొద్దని కాళ్ళ వేళ్లాబడి వేడుకుంటే నీకు అర్హత లేదని దబాయించాడు. ఆ ద్రోహాన్ని భరించలేకే నా కూతురు ఉరేసుకుని చనిపోయిందమ్మా, చనిపోయింది. మల్లయ్య, ఇంతవరకు ఈ విషయాలను ఎందుకు దాచావు? నా దగ్గర ఎందుకు చెప్పలేదు? అంతా జరిగిపోయిన తర్వాత చెప్పినా మీరేం చేస్తారమ్మా? చనిపోయిన నా బిడ్డను బ్రతికించలేరుగా. మీ ఉప్పు తింటూ జీవించేవాణ్ణి. జరిగింది బయట చెప్పి మీ ఇంటి గౌరవాన్ని రచ్చకెక్కించడానికి నా నీ త్యాగ బుద్ధికి నిజంగా గర్విస్తున్నాను మల్లయ్య, నిజంగా గర్విస్తున్నాను. ఆనాడట్టా చనిపోయిన నా కూతురు దయ్యమై వచ్చి తమ కోడలు గారిని పీడిస్తుందేమో, అబ్బాయి గారు చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకుంటుందేమోనని నా అనుమానం అమ్మా. అన్నయ్య చేసిన అపరాధానికి వదిన నేను శిక్ష అనుభవిస్తున్నావు. అమ్మగారు, జన్నవాడ కామాక్షమ్మను దర్శిస్తే పట్టుకున్న దయ్యాలు చుట్టుకున్న పాపాలు తొలగిపోతాయని దేశమంతా చెప్పుకుంటున్నారమ్మా. ఒక్కసారి మీరు కూడా అక్కడికి వెళితే ఈ కష్టాలన్నీ తొలగిపోవచ్చని నాకు అనిపిస్తుందమ్మా. అమ్మా అమ్మా, వదిన కూడా జొన్నవాడ కామాక్షమ్మ దగ్గరికి తీసుకెళ్ళినట్టు తెలిసిందమ్మా. మనం కూడా ఒక్కసారి జొన్నవాడ వెళ్ళి కామాక్షిదేవిని దర్శించుకొద్దామమ్మా. వదినకు పట్టిన దుష్టపీడ తొలగించమని దేవిని ప్రార్థిద్దామమ్మా. అలాగే తల్లి.